हेलो आल वेलकम टू द मास्टर्स एडुकेशन यूट्यूब चैनल नेनु मी सत्य ई वीडियो मनम वच्चेसी सीपीगेट 2021 एडमिशन प्रोसेस संबंधी ओक मुख्यमैन अपडेट गुरिंचि अयिते तेलुसुकुंदाम सो टुडे डेट एंत अंटे मनकु 16th फिब्रवरी 2022 सो 16 फिब्रवरी 2022 डेट अयिते मनकु लास्ट डेट रिपोर्ट सब्मिट चेयडानिकि अयिते सो इप्पटिवरकु 4th फेज लो కాలేజ్ చేంజ్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి సో మీ యొక్క కాలేజ్లో అయితే సబ్మిట్ చేయండి. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని ప్రీవియస్లో అయితే చాలా వీడియోస్ చేశాం, ఆ వీడియోస్ చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మనకు రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి అయితే 16th అయితే లాస్ట్ డేట్. సో 4th ఫేజ్లో కాలేజ్ చేంజ్ అయిన విద్యార్థులు ఖచ్చితంగా సబ్మిట్ చేయండి. అండ్ ఇది ఎవరికి మ్యాండేటరీ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1st, 2nd, 3rd ఇందులో వచ్చేసి మీకు ఏదో ఒక కాలేజ్లో సీట్ వచ్చింది, 4th ఫేజ్లో మళ్ళీ కాలేజ్ చేంజ్ చేసుకోవడం కోసం వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఈ వెబ్ ఆప్షన్స్లో కనుక మీ కాలేజ్ చేంజ్ అయినట్లయితే మీరు ఖచ్చితంగా రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. లైక్ 1st కేయూ క్యాంపస్లో వచ్చింది, ఇప్పుడు ఓయూలో వచ్చినట్లయితే మీరు రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. రిపోర్ట్ సబ్మిట్ చేయకపోతే ప్రీవియస్లో వచ్చిన కాలేజ్ క్యాన్సిల్ అవుతుంది, ప్రజెంట్ వచ్చిన కాలేజ్ కూడా క్యాన్సిల్ అవుతుంది. 16th ఫిబ్రవరి 2022 అయితే సబ్మిట్ చేయండి. ఎవరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదంటే, సో ఇక్కడ 1st, 2nd, 3rd ఫేజ్లో ఒక కాలేజ్లో సీట్ వచ్చింది, 4th కాలేజ్లో వీళ్ళు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, కానీ 4th లో ఏంటంటే వీళ్ళ కాలేజ్ అనేది చేంజ్ కాలేదు. కాలేజ్ చేంజ్ కాలేదు అంటే ప్రీవియస్లో చూపించిన కాలేజే మళ్ళీ చూపిస్తుంది, కాబట్టి మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. దాని అర్థం ఏంటంటే మీకు 4th ఫేజ్లో సపరేట్గా అలాట్మెంట్ అనేది కాలేదు, అందుకే ప్రీవియస్ కాలేజ్ అనేది చూపిస్తుంది. సో ప్రీవియస్లో ఉన్న కాలేజ్ చూపించిన వాళ్ళైతే రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ రిమైనింగ్ క్యాండిడేట్స్, కాలేజ్ చేంజ్ అయినా కోర్సు చేంజ్ అయినా, లైక్ ఏంటంటే ఇప్పుడు సో సెల్ఫ్ ఫినాన్స్లో వచ్చింది 3rd ఫేజ్లో, ఇప్పుడు మీకు రెగ్యులర్లో వచ్చింది, మీరు ఖచ్చితంగా అక్నాలజ్మెంట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కావాలంటే మీ కాలేజ్ వాళ్ళకి కాంటాక్ట్ అయినా కూడా సరిపోతుంది, ప్రజెంట్ అయితే మీరు ఆ పని అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు 4th ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులు కూడా హాస్టల్ అప్లై కోసం అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఓయూ సంబంధించి 4th ఫేజ్ హాస్టల్స్ ఇంకా ఎనేబుల్ చేయలేదు అప్లికేషన్ అయితే. అండ్ అదర్ యూనివర్సిటీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో మన కాకతీయ యూనివర్సిటీ వచ్చేసి 18th లాస్ట్ డేట్ హాస్టల్ అప్లికేషన్ కోసం అయితే. ఈ విధంగా 4th ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు కూడా మీరు 18th లాస్ట్ డేట్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బాయ్స్ వచ్చేసి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి, అంటే మీరు ఖచ్చితంగా క్యాంపస్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. గర్ల్స్ అయితే ఆన్లైన్ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీరు ఎలాగో రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి క్యాంపస్కి వెళ్తారు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు సో ఈ హాస్టల్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోండి. అదర్ యూనివర్సిటీస్ విద్యార్థులు కూడా సేమ్ ప్రాసెస్, అందరికీ ఆఫ్లైన్లోనే ఉంది. సో లైక్ ఏంటంటే శతవాహన కానీ, మహాత్మా గాంధీ, సో ఈ యూనివర్సిటీస్ అన్నీ ఏవైతే ఆఫ్లైన్లోనే ఉన్నాయి ఫార్మాట్ అనేది, మీరు ఆఫ్లైన్లో హాస్టల్స్ అయితే అప్లై చేసుకోండి. సో ప్రజెంట్ మన అప్డేట్ అయితే ఇది హాస్టల్ సంబంధించి. అండ్ నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేనైతే అప్డేట్ చేస్తాను, మన అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి, కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.